అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కు చైనా శుభాకాంక్షలు చెప్పింది. ఇటీవల అమెరికా చైనా మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ట్రంప్ వైఖరి వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా బైడెన్ ఎన్నికపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ స్పందించారు. అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని బైడెన్ కమలా హారిస్లకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు వాంగ్ వెన్బిన్ తెలిపారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఆ దేశ ఎన్నికల చట్టాలకు లోబడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా చైనా మధ్య గత కొన్నాళ్ళ నుంచి వాణిజ్య యుద్ధం నడుస్తుంది. కోవిడ్ మహమ్మారికి చైనానే కారణమంటూ ట్రంప్ ఆరోపించారు. చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం ఉందని కూడా ట్రంప్ హెచ్చరించారు.